కుండపోత వానలతో ఏలూరు జిల్లా పోలవరం విలీన మండలాల్లో జనజీవనం స్తంభించింది. అక్కడి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ గ్రామాలకు వాహనాలు వెళ్లే పరిస్థితి ఉంది. అదే సమయంలో అక్కడ ప్రభుత్వం నిర్వహిస్తున్న సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ సెల్వి పరిశీలించారు. అయితే కారులో ప్రయాణించే పరిస్థితి లేకపోవడంతో ఆమె బైక్ మీద వాహనంలో తడుచుకుంటూ వెళ్లి పరిస్థితిని అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ సెల్వి చూపిన చొరవపై పోలవరం నిర్వాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది మనం సడన్ గా వచ్చింది కాబట్టి అన్ని హాబిటేషన్స్ లో ఫుడ్ చేయలేక మన ఎంఆర్ఓ ఆఫీస్ లో ఫుడ్ చేసి అంత నీట్ గా ప్యాక్ చేసి 3000 ఫుడ్ రెడీ చేసాం, వాటర్ రెడీ చేసాం. ఇవన్నీ ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ లో వస్తున్నాయి. మనకి ఇక్కడ నీరు తగ్గింది కానీ మేజర్ ప్రాబ్లం రోడ్ డామేజ్ అవుతుంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కూడా డిలే అయింది. అందువల్ల కొంచెం హాబిటేషన్స్ కూడా ఫుడ్ కూడా కావాలని హెల్ప్ చేస్తుంది. దానికి అన్ని ఏర్పాటు చేసాము. ఇంకా అరగంటలో అన్ని హాబిటేషన్స్ లో ఫుడ్ సప్లై, వాటర్ సప్లై వచ్చేస్తుంది. నైట్ నుంచి వాళ్ళ వాళ్ళ రిలీఫ్ ప్లేసెస్ కి అందరూ వెళ్ళమని చెప్పి, బికాస్ ఇప్పుడు ఇల్లు అంతా చాలా డామేజ్ అయింది కాబట్టి వి డోంట్ హావ్ ఎనీ ప్లేసెస్ టు గో. సో ఇప్పుడు ఇమీడియట్ గా వాళ్ళకి రిలీఫ్ సెంటర్స్ లో మనం ఓపెన్ చేసేసాము, అక్కడే ఉండమని అందరికి చెప్తున్నాము. మళ్ళీ వెనక వెళ్ళదు, ఇది సిచ్యువేషన్ సెటిల్ అవడం వరకు అందరికి చెప్పడం జరిగింది. కొన్ని ప్రెగ్నెంట్ లేడీస్, 9 మంత్ లేడీస్ కూడా మేము చూసాము. వాళ్ళని కన్విన్స్ చేసి మీరు ఇప్పటికీ ఇమీడియట్ గా మా పిహెచ్సి లో చేరుకుంటామని కూడా చెప్పి కౌన్సిలింగ్ చేసి కన్విన్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మేము ఇమీడియట్ గా చేయవలసింది ఏంటంటే, ఈ రోడ్ డామేజ్ గురించి చేస్తున్నారు, ఎలక్ట్రిసిటీ రీస్టోరేషన్ చేస్తున్నారు, ఫుడ్ కూడా ఇమీడియట్ గా ఇప్పటికీ అక్కడ ఏర్పాటు చేసాం కానీ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం వల్ల ఇంకా ఆగింది. నైట్ నుంచి వాళ్ళ వాళ్ళ రిలీఫ్ ప్లేసెస్ లోని ఫుడ్ ఫుడ్ ఇక్కడికి ప్రిపేర్ చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ హాబిటేషన్ చూస్తున్నాము.